पुरुषोत्तम राव अध्यक्ष अलपेरगनि अविश्रांत राजकीय योधुडु डाक्टर मर्रिचेन्नारेड्डी गारु ఈ రోజు మన మధ్య లేరన్న విషయాన్ని మనం అందరం జీర్ణించలేకపోతున్నాం అధ్యక్ష వారు మరణం రాష్ట్రానికే కాదు భారతదేశానికే మరి గొడ్డలు పెట్టుగా భావించడం జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి వారు ఈ రాష్ట్రం కోసం గాని దేశం కోసం గాని అనేక ప్రజా సేవలో నిమగ్నమై ఫుల్ టైం రాజకీయవేత్తగా వారి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అధ్యక్ష ముఖ్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అనుకోండి అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం అనుకోండి అనేక విషయాల్లో చిన్నప్పటి నుండి కూడా మేము తెలంగాణ ప్రజాసంతి ఉద్యమంలో వారితో ఉన్నప్పుడు వారి ఉపన్యాసాలని ఊగించే ఉపన్యాసాలని మేము ఆనాటి నుంచి రాజకీయాల వైపు మళ్ళవలసిన పరిస్థితి వారు కల్పించారు అధ్యక్ష వారి శిష్యుడికంతోని ఆ తెలంగాణ ప్రజాసమితి ఒక స్ఫూర్తితోని అనేక మంది ఈ రోజు ఇలా ఎమ్మెల్యేలే గానండి ఎంపీలే గానండి అనేక మరి పదవులలో వారి స్ఫూర్తితోని వారి యొక్క ఆ దాంతోని మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది అధ్యక్ష వారు ఆ ఉద్యమాన్ని ఏ విధంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనుకోండి 6 పాయింట్ ఫార్ములా అనుకోండి అనేక విషయాల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి అదే విధంగా మరి తెలంగాణ ప్రాంతానికి ఒకదానికే కాకుండా మరి ఏ ప్రాంతానికైనా కూడా వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష ఒక సంవత్సరం పాటు పోయిన టర్మ్లో వారు ముఖ్యమంత్రిగా వారిని సభలో మేము వారితో కలిసి ఉండడం మా యొక్క అదృష్టంగా భావించేది వారి యొక్క పోరాట పట్టణమే అనుకోండి వారి యొక్క వాక్ చతుర్థం అనుకోండి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ అనుకోండి వారి యొక్క సాన్నిహిత్యం అనుకోండి మరి మరపురానిదిగా మేము భావిస్తున్నాం అధ్యక్ష మరి వారిని ఎంత పెద్దలందరూ చాలామంది చెప్పడం జరిగింది అధ్యక్ష వారి లోని లోటు మేమందరం కూడా మరి తీర్చలేకపోయినా కూడా వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ఆశయాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి విషయంలో మేము తప్పకుండా వారిని ఆదర్శం తీసుకొని మరి వారిని యొక్క వారు ఇంకా చనిపోయి బ్రతికిన వారికన్నా చనిపోయి బ్రతికినారనే భావన కూడా కల్పించిన అవసరం ఉండదని చెప్పి మనవి చేస్తూ ఈ వారి కుటుంబ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ సంతాప తీర్మానానికి హృదయపూర్వకంగా బలపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు వారందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్షుడా.